విశాఖలో కుండలు తయారు చేస్తున్నట్లు వినూత్న నాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం రెల్లి వీధిలో పల్లెటూరు వాతావరణంలో కుండలు తయారు చేస్తున్న వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా వినూత్న వినాయకులు తయారు చేస్తామని నిర్వాహకులు అంటున్నారు. ఈ ఏడాది తక్కువ సమయం ఉండటంతో కుండలతో వినూత్నంగా కుండలు తయారు చేస్తున్నట్లు వినాయకుని తయారు చేశామని నిర్వాహకులు తెలిపారు. మాకు అంటే మా కుర్రలు ప్రతి ఇయర్ మేము కట్టేవాళ్ళం. ఇయర్ వచ్చి కట్టాలా వద్దా అని డౌట్ టైం అయిపోయింది. బొమ్మ ఆడడానికి వెళ్ళాం కానీ వాళ్ళు టైం ఉందని చెప్పారనమాట. ఇంకా ఈ టైంలో మాకు కూడా 5 డేస్ ఎంతో టైం ఉంది. ఈ టైంలో బొమ్మ రెడీ చేయడం అవ్వదని అన్నారు. కుర్రలందరం కూర్చొని ప్లాన్ చేసుకున్నాం అనమాట. అలా ఈ థాట్ వచ్చి డిఫరెంట్ గా అంటే ఇప్పుడు విలేజ్ లైఫ్ ప్రతి దగ్గర విలేజ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంది కదా. సో అందుకని మా కుర్రోళ్ళు ఒక కుర్రోడు థాట్ ఇది వాళ్ళ నుంచి ఇంకా అలా ఒకొక్కరి నుంచి ఒకరిని అలాగా ఒక్కొక్కరు ఇచ్చే థాట్ తో కుండతో వినాయకుడు చేద్దాం. అంటే వినాయకుడే కుండను తయారు చేసినట్టు కుండ వినాయకుడు చేద్దాం కరెక్ట్ అంత రెడీ చేసుకున్నట్టు అని చెప్పి తక్కువ టైంలో 5 డేస్ లో మొత్తం మేమే బొమ్మ కుండలు గాని అంత అంటే మనకి బొమ్మ తాడించేది అయితే కాకుండా ఉన్నారనమాట. నేనేమంటే బాబు అని వాళ్ళు హౌస్ వచ్చి చిలకపేట అతను బాగా మాకు చాలా హెల్ప్ చేశారు అనమాట. అతని వల్ల మేము మాకు బొమ్మ అనేది ఎంత బాగా రావడం. ఇయర్ కూడా మేము ఎలా యూనిక్ గా తయారు చేస్తాము. బయట ఆర్డర్ ఇస్తాము. ఆర్డర్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి అంటే ఒక 1 మంత్ ముందు నుంచి అలా చేయిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ టైం లోని చేద్దాం అన్న ఒక ఇదైతే మేము చేయగలం అని చెప్పేసి ఈ బొమ్మ అన్నది చేసాం. లాస్ట్ ఒక 5 డేస్ ఉంటుంది అనగా డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు చేసాం అన్నమాట. అందరూ బాగా వస్తున్నారు. అందరూ కొట్టుకుంటున్నారు. చాలా వైరల్ అయిందండి. ఇన్స్టాగ్రామ్ లో చూసామని చెప్పి వస్తున్నారు చాలా వరకు.